गुड आफ्टरनून वन एंड हाफ डिस्ट्रिक्ट मैजिस्ट्रेट एंड कलेक्टर शशांकर सर, रेस्पेक्टेड कमिश्नर ऑफ पुलिस श्री वीबी कामराजन रेड्डी आईपीएस गारु, रेस्पेक्टेड मुनिसिपल कमिश्नर मैडम क्रांति आईएएस गारु, अंदर की करीमनगर पुलिस कमिश्नरेट तरफ ना शुभाभिवंदन। श्री जे रविकिरण गारु हीरो कार करीमनगर ब्रांच मैनेजर नगर प्रथम सुनील पत्रिके पुलिस अधिकार नमस्कार తెలియజేస్తూ ఈ రోజు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇచ్చినటువంటి మొబైల్ రెస్ట్రూమ్స్ దాని కన్వీనియన్స్ అండ్ వీల్స్ అని కూడా మనం అంటాం। ఇప్పుడు మన డయస్ ముందు ఉన్నటువంటి మొబైల్ రెస్ట్రూమ్ దీని ఖరీదు 28 లక్షల రూపాయలు, మరి అదే విధంగా మొబైల్ కమాండ్ కంట్రోల్ 28 లక్షల రూపాయల ఖరీదు చేసినటువంటి మొబైల్ కమాండ్ కంట్రోల్ దాన్ని ఏదైనా మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విఐపి విజిట్ సందర్భంగా ముఖ్యమైనటువంటి బందోబస్తులు సందర్భంగా ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ ఉపయోగించడం జరుగుతుంది। మరి అదేవిధంగా 33 2-వీలర్స్ ఈరోజు ఉమెన్ పోలీస్కి అలాట్ చేసి ఈ ఫ్లాగింగ్ అప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటున్నాం। ఈ 33 2-వీలర్స్లో 20 2-వీలర్స్ హీరో మోటో కార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కు కరీంనగర్ పోలీస్కు డొనేట్ చేయడం జరిగింది। అది ఈ మధ్యలోనే మన రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆ డొనేషన్కు అంగీకరించడం జరిగింది। తర్వాత అదేవిధంగా 13 2-వీలర్స్ కూడా ఉమెన్ పోలీస్కు అలాట్ చేయడం జరిగింది। మరి కరీంనగర్ పోలీస్లో ఉమెన్ పోలీస్ సంఖ్య చాలా తక్కువ ఉన్నారు, దాదాపు 88 మంది ఉమెన్ హోంగార్డ్స్ ఉమెన్ స్టాఫ్ అందరు కలిపి 88 మంది ఉంటారు। ఈ 88 మందినే అన్ని ప్రధాన డ్యూటీలకు ఉమెన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్స్ కానీ లాయర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ రిసెప్షన్ ఆఫీసర్ కానీ సిటీ మెంబర్స్ కానీ ఈ విధంగా రకరకాల పాత్రల్లో చాలా అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు। మహిళా సోదరమణులకు సి టీమ్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు వారికి కన్వెన్స్ కోసము ప్రపంచంగా కరీంనగరంలో మొబైల్ రెస్ట్ రూమ్స్ అనేది ఏర్పాటు చేయడం వల్ల దీనిలో చొరవ చూపిన మరో సిపి గారికి వారి కృతజ్ఞత తెలుసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా విధి నిర్వహణలో రెస్ట్ రూమ్ యూజ్ చేసుకున్న విధంగా
మహిళా పోలీస్ సోదరు మనకి ఎంతో ఉపయోగపడతాయి. దాంతోపాటు మొబైల్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని ద్వారానే పర్యవేక్షించే విధంగా ఈరోజు మొబైల్ కంట్రోల్ రూమ్ కూడా కరీంనగర్ రావడం జరిగింది. ముఖ్యంగా విధి నిర్వహణలో వారి మనోధైర్యం పెంచే విధంగా, ఆత్మశైర్యం దెబ్బతినకుండా వారికి గౌరవించే విధంగా ఈరోజు 33 స్కూటర్స్, 2 వీలర్స్, ఈరోజు 20 స్పాన్సర్డ్, 13 గవర్నమెంట్ ఇవ్వడం వలన మహిళా సోదరులకు ఒక ఆత్మస్థైర్యం కూడా భ్రమణ పెంచే విధంగా ఉంటుంది. ఈరోజు చాలా శుభ పరిణామం. ప్రభుత్వం ఎన్నో రకాలంగా అన్ని స్టెప్స్తో దాన్ని ఇంప్లిమెంటేషన్లో సిపి గారు ముందుంటుంది. ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వం కరీంనగర్ నగరం ముందుకెళ్తా ఉన్నది. ఒకవైపు నేరస్తులు మేము తప్పు ఒకవేళ నేరం చేస్తే దొరికిపోతామనే భయాందోళనతో నేరం చేస్తుండగా ఆల్మోస్ట్ తగ్గిపోతున్నది. గతంలో నేరం చేస్తే మమ్మల్ని పట్టుకుంటారా అనే విధంగా ఉండే, కానీ ఈరోజు నేరం చేస్తే పోలీస్ అనే మూడో కన్ను వెంటాడుతుంది, డెఫినెట్గా దొరుకుతామని చెప్పి నేర ప్రవృత్తినే ఈరోజు తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. నేరస్తులు ఈరోజు బాహ్య ప్రపంచం నుంచి బాహ్య ప్రభుత్వం పనిచేసే విధంగా, నేరాలు చేసేప్పుడు పనిచేసే విధంగా ఈరోజు జరుగుతున్నది. Thank you.